హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ సునీత ఫ్రమ్ విశాఖపట్నం, సునీత కళ్యాణ్ ఛానల్. ఈరోజు నేను చింత చిగురు చికెన్ ఎగ్ కర్రీ చేస్తాను. చూడండి, ఇంకోండి ఇది చికెను, ఇంకోండి ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను, ఇంకోండి చిలికల్లా చేశాను పచ్చిమిర్చి. 2 eggs వేస్తాను, మేమిద్దరమే ఉంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, చింత చిగురు. ఇవ్వండి చింత చిగురిని మొత్తం గుండలాగా శుభ్ర చేతితో రబ్ చేసి గుండె చేసేయాలండి. మంచి ఫ్రెష్ చింత చిగురు తీసుకొచ్చారు, అది. ఇప్పుడు నేను ఫస్ట్ మూకుడు పెట్టుకున్నాను, ఇందులోని ఆయిల్ వేస్తున్నాను. సరిపోతుందండి ఆయిల్. ఆయిల్ కొంచెం వేడెక్కాక నేను మిగతా దినుసులన్నీ వేసి చేస్తాను. చూడండి, ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్స్ ముందు వేసుకుంటున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ ఇది అవుతాయి కదా, అందుకని నేను కొంచెం ముందు కొంచెం సాల్ట్ వేసాను. ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ వేగిపోయండి. ఇప్పుడు ఇందులోనే నేను సెంటర్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇంకేమైకూడదు మసాలా, ఇదే మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా బాగానే ఉంటుందండి, కానీ వేస్తాను నేను. వేసుకుంటే కూడా అది వేరే ఫ్లేవర్గా ఉంటుంది. చికెన్ శుభ్రంగా కడిగేసి పెట్టుకొని చికెన్ వేస్తున్నానండి. చికెన్ వేగాలండి కాసేపు, బాగా దగ్గరికి కొంచెం బాగా వేగినంత వరకు కూడా మనం ఉంచాలి, ఒక 3-4 minutes. మూత పెట్టుకుంటానండి కాసేపు, తొందరగా మగ్గుతుంది. దగ్గరికి కొంచెం వేగిందండి, బాగానే చికెన్ బాగానే వేగింది, బాగా వేయించబడింది. ఇందులోని టమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. 3 tomatoes తీసుకున్నాను, ప్యూరీలా చేశాను. ఇది చికెన్లో బాగా ఇది అవ్వాలి. టమాటాస్ వేసినప్పుడు మనం టర్మరిక్ వేసుకున్నాం అనుకుని తొందరగా టమాటా మగ్గుతుంది, అందుకని ఇవ్వండి టమాటో షుగర్ పౌడర్ అండి కొంచెం వేస్తాను నేను. టేస్ట్గా ఉంటుంది షుగర్ పౌడర్ వేయాలి, ఇది పులుపు కదా, పులుపులోనే స్వీట్నెస్ లైట్గా ఉండాలి. ఇష్టంలేనో వేసుకోకూడదు, కానీ బాగుంటుందండి, మీకు అసలు తెలియదు వేసినట్లు. ఇవ్వండి టర్మరిక్ వేస్తాను, షుగర్ పౌడర్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు, కానీ పులుపులోనే కొంచెం వేస్తే బాగుంటుంది. ఇది బాగా దగ్గరికి మగ్గాలండి బాగాను.
మూత పెడుతున్నాను. దాన్ని మూత తీసి చూద్దామండి. చికెన్ బాగా టమాటా దగ్గర పడింది, ఇంకా పచ్చి స్మెల్ వస్తుందండి, అది పోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను, ఎందుకంటే కొద్ది పచ్చి స్మెల్ అనిపిస్తుంది. లైట్గా, ఎక్కువ లేదు, లైట్గా వేస్తాను. టమాటోస్ ఎక్కువేసుకుంటే బాగుంటుందండి, అంటే పులుపులుగా కలుపుకొని తినడానికి రైస్లోకి బాగుంటుంది. అందుకనే టమాటాలు కొంచెం నేను ఎక్కువ వేస్తాను, ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మేము ఇద్దరమే ఉంటాం ఇంట్లోని కనుక మేము కొంచెం తక్కువ గ్రేవీ సరిపోతుందని చేశాను. మూడు వేసాను, మీరు కొంచెం పెద్దవి వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ కర్రీలా చేసేయాలండి, చికెన్ గ్రేవీలాగా చేసేసి లాస్ట్లోనే ఈ చింత చిగురు వేయాలి. ఈ చింత చిగురు సరిపోయింది అనుకోండి పులుపు, కావాలంటే కొంచెం చింతపండు రసం తీసి లైట్గా వేసుకోవాలి, ఇంకా అప్పుడు బాగుంటుంది. అప్పుడు కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. టమాటా బాగా మగ్గిందండి, ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుపు వేస్తాం కదా, అందుకని 3 స్పూన్స్ వేసాను. సాల్ట్ కూడా ఇంకొంచెం పడుతుందండి, వేసాను, సాల్ట్ కూడా వేసాను. మన ఉప్పు మనకి తగినంతగా వేసుకోండి, మీరు టేస్ట్ చూసి వేసుకోండి, ఎక్కువ తక్కువ అయిపోతే మళ్ళీ బాగుండదు. అందుకని ఇంకా ఆల్మోస్ట్ మాల్ కూర దగ్గరకు వచ్చేసినట్టు అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ పోస్తాను నేను. పోసిన తర్వాత కూర అంతా రెడీ అయిపోతుంది అనగా అప్పుడు చింత చిగురు వేయాలండి. మనకి స్వీట్ కూడా కొంచెం చూసుకోండి, కొంచెం పులుపు తీపి తీపిగా ఉంటే, లైట్ స్వీట్నెస్ ఉంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి. కూర దగ్గరకు వస్తుందండి, ఇప్పుడు ఎగ్స్ కూడా నేను పెట్టుకున్నాను కదండి, ఎగ్స్ కూడా వేస్తాను. గంటలో పెట్టాను ఎగ్స్ని, గంటలో పెట్టి ఇందులో వేస్తాను. కొంచెం వేగితే యెల్లో కలర్ కొంచెం పసుపు అంటుతుంది కదా, కొంచెం ఎగ్ కలర్ మారుతుంది. బాయిల్డ్ ఎగ్ అండి ఇవి, ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఎగ్ కూడా ఇందులో వేసేసాను. మీకు ఎలా కనిపిస్తుందో, నా కూర అయితే కలర్ఫుల్గానే కనిపిస్తుందండి. దగ్గరకు అవుతుంది కదండి, ఇప్పుడు నేను వాటర్ కొంచెం పోసుకుంటాను. ఇదిగోండి వాటర్ వేసుకుంటున్నాను కొంచెం. వాటర్ వేస్తానండి, దగ్గరకు అవ్వాలండి బాగా. చికెన్ ఆల్రెడీ ఉడుకుతుంది, ఉడికిపోయింది చికెన్, బాగానే తొందరగానే ఉడుకుతుంది కదా. ఆల్మోస్ట్ ఆల్ గ్రేవీ దగ్గరగా అయిందండి, చూడండి బాగుంది కనిపిస్తుందా మీకు, చూడండి. ఇప్పుడు మనం ఈ గ్రేవీ అనుకోండి ఇలాగే ఉంచేసుకుంటాం, దగ్గరగా అవుతుంది, కాసేపు దగ్గరగా అవుతుంది, మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అదే ఇప్పుడు ఇందులో చింత చిగురు కానీ లేకపోతే గోంగూర కానీ చుక్క కూర కానీ ఏమైనా సరే అది వేరేగా, అదే గోంగూర అనుకోండి తీసి వేరేగా ఉడికించి, గోంగూర కానీ చుక్క కూర ఉడికించి అందులో వేయాలి. చింత చిగురు అయితే అలాగే ఏమి వేస్తారు లేదు, చింత చిగురిని శుభ్రంగా ఒక పుల్లలు లేకుండా తీసేసి చేతితో బాగా నలిపేయాలండి. నలిపేస్తే ఇలా వస్తుంది, ఇలాగ ఫ్రెష్ చింత చిగురు తీసుకొచ్చారండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలండి, ఇవ్వండి వేసేస్తున్నాను చూడండి. ఎక్కువ కలర్ మారిపోతుంది, ఇప్పుడు కొంచెం కలర్ మారుతుంది, డార్క్లో వస్తుంది.
వేసేసాను. స్టవ్ కొంచెం సిమ్ చేయాలండి. గ్రేవీ ఎంత రేపటి దగ్గరికి అయిపోతుంది. కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి. చింతచిగురు అంతా బాగా కొంచెం బాగా మరిగిన తర్వాత, దాని రసం అంతా తిగిన తర్వాత మనం కొంచెం టేస్ట్ చేయాలండి. అది పులుపు సరిపోయిందో లేదో, మనకు తగినట్టు పులుపు, ఎవరికి తగినట్టు వారి పులుపు. అది సరిపోతే అప్పుడు చింతపండు కొంచెం రసం తీసి వేయాలండి. మనం ఇంకొంచెం పులుపు ఎక్కువ తింటామండి, అందరూ అలా తినరు, అందుకని చెప్తున్నాను. ఈ చింతచిగురు పులుపే సరిపోతుంది. ఒక్కోసారి చింతచిగురు కూడా అంత పులుపు ఉండదు కదండి, అలాంటప్పుడు నోటికి కొంచెం పులుపు తగలపోతే బాగోదు. మాకు కొంచెం పులుపు ఉండాలి, అందుకని కారం కూడా మీకు తగినట్టుగానే వేసుకోండి. మీరు టేస్ట్ చూసుకుంటుండండి, అప్పుడే బాగుంటుంది. నేను టేస్ట్ చేశానండి, కొంచెం పులుపు చాలినట్టు నాకు అనిపించింది, మీకైతే సరిపోతుంది. ఇదిగోండి చింతపండు మగ్గు తీసాను కొంచెం నేను, నాకు పులుపు సరిపోనట్టు అనిపించింది, కొంచెం వేసాను అంతే. చాలా టేస్ట్గా ఉంటుందండి కలుపుకొని తినడానికి రైస్లోకి. కూర ఇదే చారు ఇదే అయిపోతుందండి ఒక్కోసారి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, దాని టేస్ట్ చూసి అప్పుడు నాకు చెప్పండి. మీరు అందరూ నా వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పోస్ట్ చేయట్లేదండి, నేను ఏదో సరదాగా చేస్తున్న వీడియో అండి ఇది. టైంపాస్కి పులుపు కూడా వేసానండి, కొంచెం టేస్ట్ చూడండి. టేస్ట్ చూసాక ఉప్పు కారం సరిపోయింది, మీకు చూపించడం అవ్వదు. నేను ఎందుకంటే ఒక చేతిలో వీడియో ఫోన్ పట్టుకున్నానండి, ఒక చేతితో నేను చేస్తున్నాను, అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సరిపోయిందండి, కొంచెం సాల్ట్ సరిపోలేదు నాకు, వేస్తున్నాను. టేస్ట్ చేశానండి, పులుపు సరిపడా సాల్ట్ సరిపోలేదు నేసాను, కొంచెం స్వీట్నెస్ కూడా తగ్గింది, అందుకే కొంచెం లైట్గా స్వీట్నెస్ షుగర్ పౌడర్ వేస్తున్నానండి. ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి, తెలియకూడదు అసలు మనం వేసినట్లు, అలా ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. లాస్ట్ మినిట్ టేస్ట్ చూసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసానండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను, కొత్తిమీర పైన వేస్తున్నాను. చికెన్, చింతచిగురు, ఎగ్ కర్రీ రెడీ. ఐఎమ్ సునీత ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ యువర్స్ వాచ్ మై వీడియో అండ్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్. బాయ్.